క్రిస్మస్ పర్వదినం. అట్లాగే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ గారి పుట్టినరోజు. ఇది ఒక్కటే కాకుండా ముక్కోటి ఏకాదశి. ఈ మంచి పర్వదినాన్ని మేము ప్రజలకి తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో తోమార్ గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి వారిలో రాసిన లెటరు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టు రైతులకి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పడం గురించి కూడా ఈ రోజున మేము సెలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ పాంప్లెట్ రూపంలో ఉన్నది లెటర్ కంప్లీట్గా కూడా వారందరికీ వెళ్ళేటట్టు మా ప్రయత్నం మేము చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రైతులకి పూర్తి న్యాయం చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1947 నుంచి భారతదేశానికి ప్రతి ఒక్కరికి స్వాతంత్రం వచ్చిందని అనుకున్నప్పటికీ కూడా రైతుకి మాత్రం స్వాతంత్రం లేదు. దానికి కారణం ఏమిటంటే వారు ఎక్కడన్నా వారు తయారు చేసిన పండించిన ఉత్పత్తుల్ని బయటికి అమ్మాలి అని అనుకుంటే మండీల ద్వారా వెళ్లే పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళు పర్సంటేజ్ తీసుకుని 5% 8% తీసుకుని అప్పుడు కానీ వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తిని బయటికి మార్కెట్లోకి విడుదల చేయకుండా ఉండే పరిస్థితి ఉంది. అటువంటిది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ విధానాన్ని అడ్డుకట్ట వేసి రైతులకి స్వాతంత్రం వచ్చే విధంగా ఏర్పాటు చేసిన రైతు బిల్లుల్ని దేశం మొత్తం మీద కూడా సమర్థిస్తున్నప్పటికీ కూడా కొన్ని స్వార్థపరులు రాజకీయాలు చేస్తూ ఈ రైతు బిల్లుల్ని వ్యతిరేకించడం అనేది హాస్యాస్పదం. దేశం మొత్తం మీద కూడా దీన్ని అందరూ సమర్థిస్తున్నప్పటికీ కూడా నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, దేశం మొత్తం మీద కూడా రైతులకి ప్రయోజనం ఉండే విధంగా ఏర్పాటు చేసిన ఈ బిల్లుల్ని కొన్ని స్వార్థపూరితమైన రాజకీయాలతోటి రైతుల్ని అడ్డు పెట్టుకుని ఢిల్లీ గుర్గాం ప్రదేశంలో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. అక్కడ రైతుల్ని ప్రశ్నిస్తే మీరు ఎందుకు వచ్చారు, దేని గురించి మీరు ధర్నా చేస్తున్నారని అడిగితే వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. మా నాయకుడు రమ్మన్నాడు, మేము వచ్చామని చెప్పే పరిస్థితి ఉంది. అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే కార్యక్రమం ఎప్పుడు కూడా చేసేది కాంగ్రెస్ పార్టీ. దుష్ప్రచారం చేసి రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండదని చెప్పి అవాస్తవాలని చెప్తున్నారు. కానీ వాస్తవాలు దానికి విరుద్ధం. రైతులందరికీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకి అండగా ఉంటుంది. అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా దాన్ని వచ్చేటట్టు చేస్తుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటే కాకుండా రైతులు ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిని ఎవరన్నా బయట వాళ్ళకి వారు తయారు చేసే ఉత్పత్తుల్ని కనుక ముందే ఇస్తే ఇచ్చినప్పటికీ ఆ భూమి పైన ఎవరైతే కాంట్రాక్ట్ కింద తీసుకున్నారో వాళ్ళకి హక్కు ఉంటుందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆ హక్కు రైతుకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళకే ఉండదు. అట్లాగే ఒకవేళ కాంట్రాక్ట్ ప్రైస్ ఏదన్నా నిర్ణయించిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత రేట్లు కనుక పెరిగిపోతే, విపరీతంగా రేటు కనుక పెరిగిపోతే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసే అధికారం రైతుకి మాత్రమే ఉంటుంది తప్ప కొనుక్కున్న వాళ్ళకి కాదు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు ముఖ్యంగా ఎప్పుడూ కూడా రైతు పక్షాన ఉండే బిల్లుల్నే ఈ కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. భారతదేశం మొత్తం మీద కొన్ని కోట్లాది మంది రైతులకి ఉపయోగపడే కార్యక్రమము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ మేము పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. రైతే రాజు, రైతు లేకపోతే మానవాళికే ప్రమాదము. అటువంటి రైతుని అన్యాయంగా అక్రమంగా రాజకీయాల్లోకి లాగి
వాళ్ళకి చెడు ఉద్దేశం వచ్చేటట్టుగా కొన్ని పార్టీలు చేసేది చాలా దారుణాతి దారుణం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము.